మీకు లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఇన్ ఇయర్స్ లో ఎప్పుడైనా లోగా అనిపించిన సిచ్యుయేషన్ డౌన్ గా అనిపించిన సిచ్యుయేషన్ ఏమైనా ఉందా ఇఫ్ yes అప్పుడు ఆ సిచ్యుయేషన్ మీరు ఎలా టాకిల్ చేశారు yes I mean there was a low phase after Mehbooba saranga film anadi it didn't do well and naku office padu raatle and naku బిఫోర్ మెహబూబా రిలీజ్ ఓన్లీ డైరీ చెప్పారు మనం నెక్స్ట్ కలిసి చేద్దాం సినిమా రొమాంటిక్ అని చెప్పారు సో నాకు పక్క రొమాంటిక్ స్టార్ట్ అవుతున్నా సరే ఐ వాజ్ లైక్ లేదు ఇది మా నాన్న కోసం చేస్తున్నారు లేదు నా ఓన్గా నేను ఏదో చేసుకోవాలి ఓకే ఆఫ్టర్ రొమాంటిక్ ఏంటి సో నేను నా ప్రాజెక్ట్ రెడీ చేసుకోవాలని చెప్పి నేను తిరగడం జరిగింది ఐ వెంట్ మెట్ ఫ్యూ పీపుల్ big names yeah. but they didn't show interest and I cannot blame them because I had a failure my market was not well so they cannot keep money so wait chesanu you know there were times where they used to pick up my calls and suddenly they used to cut my calls so it was really painful and the channel cheppina ardham kadu meer ela tackle chesaru adantha it was really painful I used to feel really bad I used to feel really low అండ్ ఏమేదో అర్థం కాదు సో అండ్ చాలా టైం పట్టింది దాని నుంచి బ్యాక్ అవ్వడానికి నాకు సో అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ కరోనా కూడా వచ్చేసరికి ఇట్ వాస్ మోర్ స్కేరీ ఏంటి ఇంకెప్పుడు అవుద్ది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుద్ది ఆ సినిమా ఎప్పుడు చూస్తుంటారు సో ఈ సినిమా అయిపోయాక అట్లీస్ట్ ఇంకో సినిమా వస్తుందా అని చెప్పి లేదా ట్రై చేస్తుండేవాడిని సో ఇట్ వాస్ రియలీ పెయిన్ఫుల్ at that point my mommy my sister and my friends they were only with me vallena ko support ichcharu